Hi viewers, welcome to News6G YouTube channel. Hand sanitizer nu mukku mariyu noti chuttu raskovacha. Corona vaccine ragane maskulu visreyalanukuntunara? Aithe meeru ventane ee vishayalu telusukovali. Prastuta paristhitullo corona pai prajalaku rakarakala anumanalu ostunnayi. Vatannitiki prapancha aarogya samstha konni mukhyamaina soochanalu chestundi. ఎవరైనా సబ్బుతో చేతులు కడుక్కుంటే చేతులపై ఉండే కరోనా వైరస్ తొలగిపోతుందని చచ్చిపోతుందని మనం వింటూ ఉంటాం. అదే సబ్బుతో మనం స్నానం చేసేటప్పుడు ఆ సబ్బును మనం ముక్కు నోటి చుట్టూ రాసుకుని తర్వాత నీటితో కడిగేసుకుంటాం. ఇదే విధంగా హ్యాండ్ శానిటైజర్ ను చేతులకు రాసుకుంటే చేతులపై ఉండే కరోనా వైరస్ చచ్చిపోతుంది. అలాంటప్పుడు అదే శానిటైజర్ లేదా క్లోరిన్ ద్రవాన్ని ముక్కు నోటి చుట్టూ రాసుకుంటే తప్పేంటి? అప్పుడు ఈ మాస్కులు వాడే అవసరమే ఉండదుగా. ఇంత సింపుల్ టెక్నిక్ ఎవరు ఫాలో అవరు ఎందుకు అని ఎవరో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHOను ప్రశ్నించారు. షాక్ అయిన WHO వెంటనే కాకపోయినా ఈ మధ్య టైం చూసుకొని ఆన్సర్ ఇచ్చింది. వారి ప్రకటన ప్రకారం హ్యాండ్ శానిటైజర్, ఆల్కహాల్, క్లోరిన్ వంటి వాటిని శరీరంపై చల్లుకుంటే అవి శరీరం లోపల ఉన్న కరోనా వైరస్ని చంపలేవని తెలిపింది. అలాగే అలాంటి వాటిని చల్లుకుంటే బట్టలు, కళ్ళు, ముక్కు, నోటికి ప్రమాదం కలిగే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఆల్కహాల్, క్లోరిన్ అనేవి బయటకు కనిపించే ప్రదేశాలపై ఉండే కరోనా వైరస్ ను తరిమేసేందుకే వాడుతారన్న విషయం గుర్తుంచుకోవాల్సి ఉంది. అలాగే కెమిస్ట్ల సూత్రాల మేరకే వాటిని వాడాలని కూడా తెలిపింది. కాబట్టి మనం ఇలాంటి విషయాల్లో కొత్త కొత్త ప్రయోగాలు చేయకపోవడమే మేలు అని మనం తెలుసుకోవాలి. కరోనాకి వ్యాక్సిన్ రాగానే కోపంగా మాస్కులు విసిరేయాలనుకుంటున్నారా? అయితే ఒక విషయం మీరు వెంటనే తెలుసుకోవాలి. మార్కెట్లోకి టీకా వస్తే మహమ్మారి కట్టడి అవుతుంది, ప్రతి ఒక్కరూ తమ మాస్కులను విసిరి పారేయొచ్చు అని అందరూ అనుకుంటున్నారు. కానీ అది తొందరపాటే అవుతుంది. వ్యాక్సిన్ అనేది కరోనాపై ఒక అస్త్రమే కానీ అది చివరి అస్త్రం మాత్రం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ వ్యాక్సిన్లు గత వారం హ్యూమన్ ట్రయల్స్లో చివరి దశలోకి ప్రవేశించాయి. నిజానికి ఇదొక రికార్డ్ అనే చెప్పాలి. టీకాలు అక్టోబర్ లేదా ఈ సంవత్సరం ముగిసేలోపు లభిస్తాయని ఫార్మాస్యూటికల్ ఎగ్జిక్యూటివ్లు జూలైలోనే అంచనా వేశారు. అయితే టీకా అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఎన్నో అంచనాలు ప్రస్తుతం ప్రజల్లో ఉన్నాయి. టీకా వస్తుందా రాదా అనే సందేహాల నడుమ ప్రస్తుతం మార్కెట్లోకి టీకా అందుబాటులోకి రానుంది. టీకా అనేది చివరి అస్త్రం కాదు. టీకా అనేది అన్నిటికీ శాశ్వత విరుగుడు అని అంతా భావిస్తున్నారు. కానీ కాస్త ఏమరపాటు వహించినా తిరిగి యథాస్థితికి వెళ్తాము అని హార్వర్డ్ అంటువ్యాధులు మరియు రోగ నిరోధక శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ జొనాటన్ గ్రాడ్ తెలిపారు. మరోపక్క కొలంబియా విశ్వవిద్యాలయ వైరాలజిస్ట్ ఏంజెలా చెప్పినట్లుగా వ్యాక్సిన్ సురక్షితంగా, ప్రభావవంతంగా కనిపిస్తున్నప్పటికీ అది మహమ్మారిని పూర్తిగా నిర్మూలించలేదని గుర్తించాలన్నారు. యునైటెడ్ స్టేట్స్ మరియు ప్రపంచవ్యాప్తంగా టీకా ప్రజలకు అందించేందుకు పంపిణీ నెట్వర్క్లు, సరఫరా చైన్స్ ఇప్పటికే సిద్ధం చేసుకున్నాయి. అయితే వ్యాక్సిన్ షాట్లు అందుబాటులోకి వచ్చిన వెంటనే టీకా పొందిన వారికి తక్షణమే రక్షణ ఉండదు. కరోనా రోగ నిరోధక వ్యవస్థ పూర్తి స్థాయిలో శరీరంలో డెవలప్ కావడానికి కొన్ని వారాలు పడుతుంది. అనేక వ్యాక్సిన్ టెక్నాలజీలకు రోగ నిరోధక శక్తిని పెంచడానికి, మొదటి వ్యాక్సిన్ షాట్ ప్రతిభావంతంగా పనిచేయడానికి వారాల తరబడి సమయం అవసరం. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రోగ నిరోధక శక్తి అనేది కొన్ని రోజులే దాని ప్రభావం ఉండవచ్చు. టీకా తీసుకున్న తర్వాత పదే పదే బూస్టర్ డోసులు అవసరమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రజలు తమ వ్యాక్సిన్ షాట్లను అందుకున్న తర్వాత కూడా సామాజిక దూరం, ముసుగులు ధరించాల్సిన అవసరం ఉంటుంది. కరోనా వ్యాక్సిన్ వచ్చాక కూడా ప్రజలు మాస్కులు కట్టుకోవడంతో పాటు సోషల్ డిస్టెన్స్ ప్రోటోకాల్స్ పాటించడం తప్పనిసరి. వ్యాక్సిన్ కరోనా సోకిన వ్యక్తికి వైరస్ ప్రభావాన్ని తగ్గిస్తుంది, కానీ ఆ వ్యక్తిని కలిసిన వారికి హాని జరగకుండా ఆపలేదని నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రోపికల్ మెడిసిన్కు అసోసియేట్ డీన్గా ఉన్న మరియా ఎలెనా తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే మాస్క్ తీసేసి పక్కన పడేయటం కరెక్ట్ కాదు. అన్నింటికీ అదే పరిష్కారమని ప్రజలు అనుకుంటే అది పొరపాటే అని నిపుణులు పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్లు అంత పర్ఫెక్ట్గా ఉంటాయని తాను భావించడం లేదన్నారు. ఒక టీకా కొన్ని కమ్యూనిటీలకి బాగా పనిచేస్తే మరొక ప్రదేశంలో ఉన్న కమ్యూనిటీలకి అంత ప్రభావవంతంగా పనిచేయకపోవచ్చని పేర్కొన్నారు. వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడంలో వివిధ దేశాలు ముందంజలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మొదట ఎవరు వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తారా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. సెయింట్ లూయిస్లోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో మాదక ద్రవ్యాల అభివృద్ధి పరిశోధనలో నిపుణుడు మైఖేల్ ఎస్ కించ్ మాట్లాడుతూ, హెచ్ఐవి ఎయిడ్స్తో
వ్యాక్సిన్ తరహాలో తొలితరం కరోనా వ్యాక్సిన్ అంతలా ప్రభావం చూపడం లేదని తెలియజేశారు. కరోనా విషయంలోనూ మొదటి తరం టీకాలు యావరేజ్గా ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు. 6 దశాబ్దాల క్రితం ఏప్రిల్ 12, 1955న పోలియో నిర్మూలనకు ఒక వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చింది. దాని ఆవిష్కర్త జోనాస్ సాల్క్ రాత్రికి రాత్రి ఓ హీరో అయ్యాడు. చర్చి గంటలు మోగించి జనం ఒకరికొకరు కౌగిలించుకోవడానికి వీధుల్లోకి పరిగెత్తారని మిచిగాన్ విశ్వవిద్యాలయంలోని వైద్య చరిత్రకారుడు హోవార్డ్ మార్కెల్ గుర్తు చేశారు. శాస్త్రవేత్తలు పిల్లలకు ముప్పు కలిగించే పోలియో వ్యాధిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ అది పూర్తిగా సక్సెస్ కాలేదని చెప్పాలి. వైరస్ షాట్ తీసుకున్న కొందరిలో అది ప్రభావం చూపడంలో విఫలమైంది. వ్యాక్సిన్ ఇచ్చినప్పటికీ సుమారు 40,000 మంది పిల్లలకు పోలియో సోకగా 51 మందికి శిశు పక్షవాతం సోకింది. 5 చనిపోయారు. పోలియో టీకా వచ్చినప్పటికీ అది పోలియోకు ముగింపు కాదని తేలింది. 2 కాలంలో యునైటెడ్ స్టేట్స్లో కేసులు 80% తగ్గాయి. అయితే వ్యాక్సిన్ను తయారు చేసినప్పటికీ అనేక సంవత్సరాలు వ్యాప్తి కొనసాగింది. 6 సంవత్సరాల తర్వాత పిల్లల 4 కలిగే చక్కెర క్యూబ్గా ఇవ్వగల ఓరల్ పోలియో వ్యాక్సిన్ ప్రవేశపెట్టారు. 1979లో యునైటెడ్ స్టేట్స్ పోలియో రహిత దేశంగా మారింది. వ్యాక్సిన్ వచ్చినా పోలియో పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు సుమారు 3 దశాబ్దాల సమయం పట్టిందని మార్కెల్ తెలిపారు. అందుకే ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలి. అది కూడా రాబోయే కొన్నేళ్లపాటు ఈ జాగ్రత్తలు పాటిస్తేనే కరోనా నుండి బయటపడే అవకాశముంది. ఎయిడ్స్ విషయంలో ఎలా అయితే జాగ్రత్త పడుతున్నామో కరోనా విషయంలో కూడా డాక్టర్లు సూచించిన పద్ధతిలో నివారణ చర్యలు అందరూ చేపట్టాలి. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 6gని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.